ఏడాది కిందట విజయ్ దేవరకొండ ఓ సాదాసీదా నటుడు. గత ఏడాది ఆగస్టులో విడుదలైన అర్జున్ రెడ్డి అతడి జాతకాన్ని మార్చేసింది. అర్జున్ రెడ్డికి ముందు విజయ్ పెళ్లి చూపులతో సూపర్ హిట్ ను అందుకున్న హీరోనే. అయితే ద్వారకా వంటి ఫెయిల్యూర్ కూడా అతడి ఖాతాలో ఉండింది. అయితే అర్జున్ రెడ్డి తర్వాత అతడి దశ తిరిగిపోయింది. ఆ సినిమా రేపిన సంచలనంతో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత మహానటిలో అతడిది గెస్ట్ అపీరియన్సే. కానీ గీతా గోవిందం మాత్రం మరో సంచలనంగా నిలుస్తుంది. ఇప్పుడు ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల మార్కును దాటేసింది. కేవలం 14 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలను సాధించింది. తద్వారా ఈ సినిమా వ్యాపారంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి లాభాలను పంచుతుంది. ఇదిలా ఉంటే గత ఆగస్టు లో ఓ సూపర్ హిట్ ను ఇప్పుడు మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాల రెమ్యూనరేషన్ ను పెంచేశాడనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం విజయ్ నోటా, డియర్ కామ్రేడ్ అనే సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత ఒప్పుకుంటున్న తదుపరి సినిమాలకు ఈ హీరో 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను చార్జ్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇందుకు అధికారిక ధృవీకరణ లేకపోయినా వరుస విజయాలతో యూత్ లో బ్రహ్మాండమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ యువ హీరో ఆ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం పెద్ద విశేషం కాదేమో అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.